VS9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జోహన్నెస్బర్గ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కప్పివేస్తున్న అరుదైన హిమపాతం, చల్లని ఉష్ణోగ్రతల మధ్య శీతాకాలపు వండర్లాండ్ కు చేరుకున్న నివాసితులు. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతంలో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది నీటి మట్టం గంటకు 206.32 మీటర్లుగా నమోదు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఎస్యూవీ కారును ఢీకొన్న పాఠశాల బస్సు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, దర్శి సమీపంలో సాగర్ కాలవలోకి దూసుకెళ్లిన పెండ్లి బస్సు. తమిళంలో నిర్మాతగా అడుగుపెట్టిన స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, ధోని ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ మూవీ ఎల్జీఎం ట్రైలర్ను విడుదల చేసిన ధోని సతీమణి సాక్షి సింగ్. లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 95.80 పాయింట్ల వద్ద లాభపడి 19,450.25 దగ్గర ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. జోహన్నెస్బర్గ్ మరియు దక్షిణాఫ్రికాలోని ఇతర ఎత్తైన ప్రాంతాలు సోమవారం అరుదైన హిమపాతానికి గురయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. తోటలు, గృహాలను అక్కడే హిమపాతం కప్పివేయడంతో నిర్వాసితులు చల్లని ఉష్ణోగ్రతల మధ్య శీతాకాలపు వండర్లాండ్కు చేరుకున్నారు. ENCA.com వెబ్సైట్ నివేదిక ప్రకారం గత వారం దేశాన్ని తాకిన ఈ చల్లని హిమపాతంని దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వము ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది. సో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడున్న ప్రభుత్వం అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతంలో యమునా నది నీటిమట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వంతెనపై రైలు, ట్రాఫిక్ రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద యమునా నది నీటిమట్టం 206.32 మీటర్లుగా నమోదైంది. ఢిల్లీలో నదికి అత్యధిక వరద స్థాయి 207.49 మీటర్లుగా ఉంది. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారును పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే పై రాహుల్ విహార్ సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఘజియాపూర్ నుంచి రాంగ్ రూట్లో వెళ్తున్న పాఠశాల బస్సు అదే సమయంలో మీరట్ నుంచి గురుగ్రామ్ వైపు వెళ్తున్న ఎస్యూవీ కారును ఢీకొట్టింది. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామానంద్ కుష్యా తెలిపారు. ఈ ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. 8 బాలుడు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఆ బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఏ
ఉత్తరాదిని వరదలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. 72 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు సుమారు 42 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్లో 20, జమ్మూ కాశ్మీర్లో 15, ఢిల్లీలో 5గురు, రాజస్థాన్, హర్యానాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. पूर्वा सब खत्म हो कोई. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దర్శి సమీపంలో ఓ పెండ్లి బస్సు సాగర్ కాలువలోకి దూసుకువెళ్ళింది. దీంతో 7గురు మృతి చెందారు, మరో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక దర్శి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి సాగర్ కాలువ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి వివరాలు పోలీసులు ప్రకటించారు. అబ్దుల్లా జీస్, అబ్దుల్ హనీ, రియాజ్, నూర్జాన్, అల్లాజానీ బేగం, షేక్ షబీనా, హీనా లోగా వీరు మృతుల్లో ఉన్నట్లుగా ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మంగళవారం ఉదయం బస్సు ప్రమాదంకి గురైన బాధితులను ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరామర్శించారు. స్థానిక అధికారుల ద్వారా ప్రమాదం జరిగిన తీరుపై అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నాయకులు వారి ఉనికి కాపాడుకోవడానికి బస్సు యాత్రలు చేపట్టారని వైసీపీ జి కొండూరు మండల సచివాలయ కోఆర్డినేటర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కాజా బ్రహ్మయ్య పేర్కొన్నారు. జి కొండూరులో ఆయన సోమవారం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేతలకు ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ను విమర్శించే అర్హత లేదన్నారు. కోవిడ్ సమయంలో కూడా ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఇక్కడే అందుబాటులో ఉంటూ పార్టీ కేడర్ను చైతన్యపరుస్తూ పలు సేవా కార్యక్రమాలు చేశారన్నారు. అదే సమయంలో ప్రజలు ఉంటే ఉన్నారు, చస్తే చచ్చారు, తన ప్రాణం రక్షించుకునే ఉంటే చాలు అన్న చందంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహరించారన్నారు. ఇక్కడి నుంచి దూరంగా పారిపోయాడన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే సమయంలో మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అసత్య ప్రచారం చేస్తూ ఓట్లు అడుకోవడానికి కొత్త డ్రామాకు దేవినేని ఉమా తెరలేపారన్నారు. ఎమ్మెల్యే వసంతపై నిందలు వేస్తే మర్యాద ఉండదని ఉమాను హెచ్చరించారు. నిన్న బస్సు యాత్ర అని టీడీపీ వాళ్ళు చేస్తున్న ఒక సభలా రచ్చబండని పెట్టేశారు. రచ్చబండని పెట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో టీడీపీ నాయకులు అందరూ ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి అందరి నాయకులను ఇక్కడికి తీసుకొచ్చుకొని మాజీ శాసనసభ్యులు
ఇట్లాంటి అన్ఫార్చునేట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని సందర్భంగా టీడీపీ వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకొక కొంతమంది మాట్లాడుతూ నియోజకవర్గాన్ని గాలి వదిలేసి ఈ శాసనసభ్యులు ఇక్కడ లేకుండా వెళ్ళారని చెప్తా ఉన్నారు. నియోజకవర్గాన్ని గాలి వదిలేలా గాలిస్తా ఉన్నారు. ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి మా బడుగు బలహీన వర్గాలకి అందట లేదా? వాళ్ళకి ఏ టైంలో నేను పనిచేయాలి? ఏ గ్రామానికి అభివృద్ధి చేయాలని గాలిస్తూ ఉన్న దమ్మున నాయకుడు మా శాసనసభ్యులని ఈ సందర్భంగా టీడీపీ వాళ్ళకి సవాల్ చేస్తా ఉన్నాం. అభివృద్ధి లేదంటా ఉన్నారు. అభివృద్ధి లేదా ఉన్నా అనేది ప్రజల్లోకి వెళ్ళాం రండి. ప్రజల్ని అడుగుదాం మీరు చేసిన అభివృద్ధి ఏంటి, మా ఎమ్మెల్యే ఇక్కడ మైలవరం నియోజకవర్గం చేసిన అభివృద్ధి ఏంటి అనేది ఒకసారి మీరు వచ్చి చూస్తే దాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు రండి, సెల్ఫీ ఛాలెంజ్ చేద్దాం. ఇప్పుడు జీకొండూరు గ్రామాన్ని తీసుకుందాం. జీకొండూరు గ్రామంలో మా శాసనసభ్యులు ఎంత అభివృద్ధి చేశారు, ఒక కొండూరు మాత్రం తీసుకోండి. మీరు కొండూరులో వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్ ఖండించారు. వాలంటీర్లు దైవాంశ సంభూతులని అభివర్ణించారు. ఇళ్ల వద్దకు వెళ్ళి కళ్ళు లేని వారికి, వృద్ధులకు, మహిళలకు సహాయం చేస్తున్న వాలంటీర్లు చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లపై అభ్యంతరకరమైన తీవ్రమైన వ్యాఖ్యలను, జగ్గయ్యపేట పట్టణ వాలంటీర్స్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని 14 సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్లు తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రపటాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్స్ మాట్లాడుతూ నిన్న ఏలూరు వద్ద జరిగిన సభలో పవన్ కళ్యాణ్ వాలంటీర్స్పై అభ్యంతరకరమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని అగౌరవపరిచిన పవన్ కళ్యాణ్ వెంటనే రాష్ట్రంలోని వాలంటీర్లు అందరికీ బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం తగదని అన్నారు. గత 4 ఏళ్లుగా మేము మా వంతు మంచిగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని, ఏ ఒక్క ఇంటిని నిర్లక్ష్యం చేయకుండా కులమత ప్రాంత పార్టీలకు అతీతంగా మేము సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా తమ వంతు పనిచేస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదండి. మేము కరోనా టైంలో ఎవరు బయటికి రాని సమయంలో కూడా మేము ఇల్లు తిరిగి మా క్లస్టర్లలో మేము ఎంతో సేవ చేశాము. మమ్మల్ని క్లస్టర్లో కూడా ఎంతో మమ్మల్ని అభినందిస్తున్నారు. మమ్మల్ని మేము సచివాలయాల నుంచి మేము ప్రతి ఒక్కరికి ఎవరెవరికి హెల్త్ బాగాలేదు ఏంటి అన్ని మేము చూసుకొని కరోనా టైంలో మేము ఎంతో తిరిగి, ఆ రోజు మీకు గుర్తు రాలేదా మేము ఈ మాటలన్నీ ఎందుకు అంటున్నారు మీరు? మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మా గురించి మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మేము ఎంతో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాం ప్రజలకి. మేము ఎన్నో పనులు మేము చేస్తుంటాము, మేము చాలా వర్క్ చేస్తాం. మేము ప్రతి నెల కూడా పొద్దున్నే మేము ఫంక్షన్లు ఇస్తాం. తెల్లవారుజామున వెళ్ళి అవాతాతలకు మేము పడకల మీద పడుకున్న వాళ్ళని లేపి వాళ్ళ తమ్ము తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తామండి. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? దయచేసి మీరు మాత్రానికి ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు ఏమన్నా కళ్ళు పోయినాయారా నీకు? పవన్ కళ్యాణ్, ఈ రోజు ఆడబిడ్డల్ని నువ్వు అంటున్నావు, ఎలాంటి వ్యాఖ్యలకు కూడా నువ్వు గురి చేస్తున్నావు? కరోనా టైంలో నువ్వు నీ చంద్రబాబు లోకేష్, నీ జయంతికి వర్ధంతికి తెలవని లోకేష్, వీళ్ళందరూ ఎక్కడ తెచ్చారా మీరు? హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులకి వాలంటీర్లు ప్రాణాలకి తెగించి ఆ రోజున వాళ్ళు గన జగన్మోహన్ రెడ్డి గారు గన పరిపాలించి ఈ వాలంటీర్లు పంపిపోతే ఎంత మంది జనం అల్లాడిపోయి ఆకులు మేసి జనాలు మరణించేవారో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడి నువ్వు తక్షణమే వాలంటీర్లు అందరికి కూడా, అక్క చెల్లెళ్ళమ్మ అందరికి కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్పపోతే వాళ్ళ చెప్పులు నీ మెళ్ళ ఉంటాయి. ఆడవాళ్ళ మీద అంత సేపకరంగా మాట్లాడినట్టు కరెక్ట్ కాదు. అది వాలంటీర్స్ అంతా మేము ఎంత కష్టపడుతున్నామో కరోనా టైంలో మేము ఎలా చేసాము అనేది ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. మేము ఎంత కష్టపడ్డామో, మేము ఎంత వ్యక్తంగా చేసామో జనాలందరికీ కూడా తెలుసు మేము ఎలా చేసామో. ప్రతి ఒక్క కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన? కరోనా టైంలో ఏం చేశారు? రాష్ట్రంలోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? హైదరాబాద్ లో కూర్చున్నారు. మీ కరోనా టైంలో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క టాబ్లెట్ సహా కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు కూడా దగ్గరకు రాని ప్లేస్ లో కూడా మేము వెళ్ళి ప్రతి ఒక్కరికి టాబ్లెట్ ఇచ్చామండి. మేము ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం అవసరం వస్తాయి అన్ని కనుక్కొని ఫోన్ చేసి కనుక్కొని మరి మేము ఇచ్చేసాం. అలాంటి మమ్మల్ని మా మీద ఇలాంటి మాటలు అసభ్యకరమైన మాటలు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదండి.
చెప్పండి మీకు దయచేసి మా మీద ఎలాంటి కక్షలు కట్టకుండా మా క్షమాపణ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం మాకు ఎట్లా సరే ఇప్పుడు క్షమాపణ తెలియజేయాలి తక్షణమే క్షమాపణ తెలియజేయాలి మాకు జీవో నంబర్ 59 దరఖాస్తుదారులు రుసుము చెల్లించలేదని రెవెన్యూ అధికారులు వారి ఇండ్లను కూల్చడాన్ని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు కోన శ్రీశైలం గౌడ్ బీజేపీ నాయకులు జీవో 59 దరఖాస్తుదారులతో కలిసి కుద్బుల్లాపూర్ రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు నామమాత్రపు రుసుములతో పేదల ఇండ్లను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు కుద్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోగా పైకించి 59 జీవో ఏదైతే 58-59 జీవో నేను గతంలోనే కుద్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో పేద ప్రజానీకం ఎక్కువ 20 ఏళ్ళు 30 ఏళ్ల సంది వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు వారికి 2014 కన్నా ముందు ఏదైతే కొంత 10,000 30,000 తోని మరి వాళ్ళకు రిగ్రెషన్ చేసిన ఆ రోజున ప్రభుత్వం మరి ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి తక్కువ అమౌంట్ తోని రెగ్యులేట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి నేను పిటిషన్ పెట్టడం జరిగింది కానీ కేసీఆర్ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం సురువు చేసింది ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కుద్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో పేదలున్న ప్రాంతాన 59 జీవో కింద వారికి 90 గజాలు ఉంటే కూడా 7 లక్షల రూపాయలు 120 గజాలు ఉంటే 14 లక్షల రూపాయలు 140 గజాలు ఉంటే 18 లక్షల రూపాయలు ఇయాల పేదోళ్ళు 20 ఏళ్ల సంది ఇల్లు కట్టుకోనుండి నల్ల బిల్లు కుద్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గిరినగర్లో 90 లక్షల రూపాయలతో నూతనంగా చేపడుతున్న బాక్స్ నాలా నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి విజయశేఖర్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గిరినగర్లోని ముంపు ప్రాంతాలకు వరద నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు బాక్స్ నాలా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజల ఇబ్బందులను స్వయంగా చూసి అందుకు పరిష్కారంగా నాలా నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు ప్రగతి యాత్ర పర్యటనలో సైతం ప్రజలు ఈ సమస్యను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని సమస్యపై ప్రత్యేక చొరవ చూపి నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు నమస్కారం ఈరోజు 127 రంగారెడ్డి నగర్ డివిజన్ లో సుమారు 90 లక్షల రూపాయలతోని మరి వర్షపు నీటి కాలువ బాక్స్ డ్రైన్ నిర్మాణానికి ఈరోజు గౌరవ కార్పొరేటర్ విజయశేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క లోతటి ప్రాంతం కాబట్టి పైరుండి పెద్ద ఎత్తున వరదతోని ఇక్కడ కింద ఉన్నటువంటి నీళ్లను కూడా జలమైపోయి ఇళ్లలోకి నీళ్ళు సమస్య గతంలో సందర్భంలో చూశాం కాబట్టి మొన్న కూడా ప్రగతి యాత్ర కార్యక్రమం భాగంగా ఇక్కడ వచ్చినప్పుడు గిరినగర్ లో ఇదొక జటిలమైన సమస్యగా ఉంది కాబట్టి దీన్ని పరిష్కరించాలని కోరినప్పుడు మరి తక్షణం అధికారులతో మాట్లాడి మరి ఇక్కడ పక్కకున్న మరి ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి ఆ నాలాని గతంలో ఉన్న నాలాని మళ్ళీ ఓపెన్ చేసి మన బాక్స్ స్టాండ్ కట్టడానికి కూడా ఈరోజు మంజూరు చేసుకుని పనులు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం కాబట్టి మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహాయ సహకారాలతో మరి కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ది కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నాం మరి అందులో భాగంగా ఇక్కడ గిరినగర్ లో మిగిలిపోయిన పని ఒకటి లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ అన్ని కూడా నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఈ సమస్య మరి జటిలంగా చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉంది కాబట్టి దీన్ని టేకప్ చేసి పూర్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా పైన యూజీడీ డ్రైనేజ్ ఎప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గతంలో మరి 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డ్రైనేజ్ మరి ఎంత కూడా పాతబడ్డదని చెప్పినప్పుడు ఆ ఒక పనులకు కూడా 90 లక్షల రూపాయలతో ఇప్పటికే మంజూరు చేసుకుని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుంటా ఉన్నాం అది కూడా 10-15 రోజుల్లో పైప్ లైన్స్ రాగానే ఆ పని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి గిరినగర్ లో అనేక అభివృద్ది కార్యక్రమాలకు మిగిలిపోయిన పనులు ఏమంటే కూడా తప్పకుండా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 129 డివిజన్ నెహ్రూ నగర్కు చెందిన తెలంగాణ భవన నిర్మాణ కార్మిక యూనియన్ శ్రీ చైతన్య సాగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు మన నెహ్రూ నగర్ బాంబే హోటల్ దగ్గర నుంచి కూడా శ్రీ చైతన్య
సగర సంఘం నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరినటువంటి మరి రాజు సాగర్ గారు మరి వారి బృందం అందరూ కూడా చాలా మంది కిరణ్ సాగర్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళు పార్టీలో చేరుతున్న సందర్భంగా మన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మీ అందరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయి ఈ మధ్యలో కూడా చేతివృత్తులు చేసుకునే వారికి కూడా 100,000 రూపాయలు వెనుకబడి కులాల వారికి మరి ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే కాబట్టి సగర సంఘానికి కూడా దాంట్లో ఖచ్చితంగా ప్రత్యేకంగా మరి 12 కులాల్లో సగర సంఘం వారు వెనుకబడ్డారు వారు కూడా చేతివృత్తుల వారికి కూడా 100,000 రూపాయలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకి అవకాశం కల్పించారు కాబట్టి ఈ పథకంలో కూడా మాక్సిమం ఎంతమందికి అంతమందికి వచ్చే విధంగా కూడా మద్యానికి చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు దుండిగల్ పోలీసులు. గత నెల 26న సారేగూడెంకు చెందిన ముఖేష్ కుమార్ అనే బాధితుడు తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడి ఇంట్లో ఉన్న 41 తులాల బంగారు ఆభరణాలతో పాటు 3 కిలోల వెండి అపహరణకు గురైనట్లు దుండిగల్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. దొంగతనంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా బాధితుడి ఇంటిపై పెంట్ హౌజ్లో ఉండే నితీష్ కుమార్ కమలేష్గా గుర్తించి ఈ తెల్లవారుజామున బహదూర్పల్లి బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు మేడ్చల్ డీసీపీ సందీప్ రావు మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి అపహరణకు గురైన 41 తులాల గోల్డ్తో పాటు 3 కిలోల వెండి 2 మొబైల్స్ను సీజ్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. మీ అందరికీ తెలుసు దుండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 26th మార్నింగ్ బోరంపేట విలేజ్ సరౌండింగ్లో ఒక హౌస్ బ్రేకింగ్ అయింది. అది హౌస్ బ్రేకింగ్ డే హెచ్బి అయింది. సో దాంట్లో ఉండే ఎవరైతే కంప్లైంట్ ఉంటాడో అతని అనుసారము ఒక అరౌండ్ 40 తులాస్ గోల్డ్, కొంచెం సిల్వర్, మొబైల్ ఫోన్స్ ఇవి దొంగిలించారు అని ప్రాథమిక సమాచారం అందింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేసి దానిపైన మన ఏసీపీ గారు ఒక స్పెషల్ టీం పెట్టారు అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఎస్హెచ్ఓ రామకృష్ణ అండ్ హనుమాన్ గౌడ్ డిఐ. డిఐ గారు ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చారు. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక టీం పెట్టారు, 3 స్పెషల్ టీమ్స్ పెట్టారు. 3 స్పెషల్ టీమ్స్ ఫస్ట్ మనము క్లూస్ టీమ్తోని మనము ఫింగర్ ప్రింట్స్ కానీ లేకుంటే స్నిఫర్ డాగ్తో కానీ అవన్నీ తీసి తర్వాత మన పోలీస్ వాళ్ళు కొన్ని క్లూస్ డెవలప్ చేశారు హ్యూమన్ ఇంటెలిజెన్స్తో. డెవలప్ చేసి దాంట్లో ఇద్దరిని ఐడెంటిఫై చేశారు. ఎవరైతే మనము సస్పెక్ట్స్ అనుకుంటున్నామో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించడం జరిగింది. దీంట్లో ఎర్లీ మార్నింగ్ మన ఇన్స్పెక్టర్ అండ్ డిఐ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తో మనము వీళ్ళిద్దరిని కూడా బహదూర్పల్లి బస్టాప్ దగ్గర పట్టుకున్నాము విత్ పొజిషన్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ అండ్ ఫోన్స్. ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనము వీళ్ళను విత్ పొజిషన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ పట్టుకున్నారు. పట్టుకొని ఈరోజు మనము వీళ్ళని సీజర్ చూపించి రిమైండ్ చేయడం జరుగుతుంది. ఇవంతా కూడా మన ఏసీపీ మేడ్చల్ వెంకటరెడ్డి గారు పర్సనల్ సూపర్వైజర్ చేశారు. దీంట్లో రామకృష్ణ ఎస్హెచ్ఓ దుండిగాలు, హనుమాన్ గౌడ్ డిఐ దుండిగాలు, ప్లస్ సర్దార్ నాయక్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్, ప్లస్ అశోక్, సాయిబాబా గౌడ్, రజనీకాంత్, సమ్మయ్య, రాజేందర్ వీళ్ళందరూ కూడా పీసీస్. వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా అయ్యి ఇంత తొందరలోనే విత్ 100% రికవరీతో పట్టుకున్నందుకు అందరినీ కూడా అభినందిస్తున్నాము. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ సూరారం గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు కె నిఖిల్ రెడ్డి కేంద్ర రాష్ట్ర వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై సూరారం గ్రామవాసులు నిఖిల్ రెడ్డి, బాబన్, సజ్జుభాయ్, విక్రాంత్, సంతోష్, సందీప్, రాజు, కిరణ్, రాజశ్రీ వారి మిత్రబృందంతో ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్ హనుమంతరెడ్డి సమక్షంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కేసీఆర్ తెచ్చిన పథకాలు అమలు చేయలేదని అసంతృప్తితో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన అని తెలిపారు. మాట్లాడుతుంటారు, మాట్లాడిన సందర్భంలో వాళ్ళకి
టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని మోడీ కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను మేము ఛేదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఆరోపిస్తున్నాం బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే అని. బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటి కాదు అని వాళ్ళు అనదలుచుకుంటే అయోధ్య రాముని ముందా భద్రాద్రి రాముని ముందా. స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తమిళంలో నిర్మాతగా అడుగుపెట్టారు. ఎల్జీఎం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ను రీసెంట్గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తుంటే లవ్, పెళ్లి, ఫ్యామిలీ డ్రామాగా అనిపిస్తోంది. రొటీన్ స్టోరీ అనిపించినప్పటికీ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. ఎల్జీఎం ట్రైలర్కు యూట్యూబ్లో ఇప్పటివరకు 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 65,682.17, నిఫ్టీ 95.8 పాయింట్ల వద్ద లాభపడి 9,450.25 దగ్గర ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మార్కం విలువ 82.43గా ఉంది. యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హెచ్సిఎల్, ఐసిఐసిఐ, మారుతి తదితర కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జోహన్నెస్బర్గ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కప్పివేస్తున్న అరుదైన హిమపాతం, చల్లని ఉష్ణోగ్రతల మధ్య శీతాకాలపు వండర్లాండ్కు చేరుకున్న నివాసితులు. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతంలో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది నీటిమట్టం, గంటకు నీటిమట్టం 206.32 మీటర్లుగా నమోదు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఎస్యూవీ కారును ఢీకొన్న పాఠశాల బస్సు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, దర్శి సమీపంలో సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన పెండ్లి బస్సు. తమిళంలో నిర్మాతగా అడుగుపెట్టిన స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, ధోని ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ మూవీ ఎల్జీఎం ట్రైలర్ను విడుదల చేసిన ధోని సతీమణి సాక్షి సింగ్. లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 95.80 పాయింట్ల వద్ద లాభపడి 9,450.25 దగ్గర ట్రేడ్ అవుతున్న నిఫ్టీ.
ఇవి బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.